హాయ్ ఫ్రెండ్ ఈ వీళ్ళు నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ మీకు వాహన మిత్ర గురించి తెలిసే ఉంటుంది అనమాట సో ఈ వాహన మిత్ర పథకం ద్వారా ఎవరైతే ఆటోలు ట్యాక్సీలు మ్యాక్స్ క్యాబ్లు డ్రైవర్లు ఉంటారో వాళ్ళకు గాను ప్రతి సంవత్సరం పదివేల రూపాయలైతే చేయడం వాళ్ళ అకౌంట్లో అయితే డిపాజిట్ చేయడం జరుగుతుందన్నమాట ఇది దేనికోసం అంటే వాళ్ళ వాళ్ళ ఆటో మెయింటెనెన్స్ కోసం అయితే పదివేల రూపాయలు అయితే వాళ్ళ అయితే డిపాజిట్ చేయడం జరుగుతుందనమాట అంతేకాకుండా ఈసారి టిప్పర్లు అలాగే లారీలు ఉన్న వాళ్ళకు కూడా మిత్ర అనే పథకం అయితే అందజేయడం జరుగుతుందన్నమాట సో ఇప్పుడు వివరాల్లోకి వెళ్ళే ముందు నా దగ్గర రిక్వెస్ట్ ఫ్రెండ్ అది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న క్రిందమైన నెటకల్లో మీద అయితే ప్రచండి ఇలా మీరు సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రచడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం తిరుపతి జిల్లా తొట్టెంబేడు మండలం చిన్న సింగమల గ్రామం వేదికగా మొన్న అయితే మనకు ముఖాముఖి కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అనమాట అదేమిటంటే టిప్పర్ డ్రైవర్లకు అలాగే లారీ డ్రైవర్లకు కూడా వాహనమిత్ర పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించడం జరిగిందనమాట ఈ పథకం కింద పదివేలు రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పారనమాట ఇప్పటి వరకు ఆటో డ్రైవర్లకు మ్యాక్స్ ఇప్పటి వరకు ఆటో మ్యాక్స్ ట్యాక్సీ డ్రైవర్లకు మిత్ర అనే పథకం అయితే అమల్లో ఉండేది ఇక నుంచి టిప్పర్ లారీ డ్రైవర్లకు కూడా ఈ పథకం అయితే అమల్లో ఉంటుందని చెప్పడం జరిగిందనమాట ఇది ఫ్రెండ్ ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందన్న రెట్టుకల్ సబ్స్క్రైబ్ మీద అయితే ప్రచండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి నాకు తప్పనిసరిగా ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ వీడియో ఎంత ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్